ఓం విజ్ఞానస్మయ నమః ఓం శ్రీ రుభ్యో నమః ఓం దంద్రగాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ద్వాదశ రాశుల వారికి ఈ నెల 19వ తేదీ మంగళవారం నాడు గోచార ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో కుంభరాశికి చెందిన జాతకులకి ఈ నెల 19వ తేదీ మంగళవారం నాడు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా కూడా ఈ కుంభరాశి వాడికి కొంచెం ఈరోజు శుభకాలంగా చెప్పుకోవచ్చు. గతంలో మీరు ఏవైతే పెట్టుబడులు ఉన్నాయో ఆ పెట్టుబడులకి ఈరోజున మంచి లాభాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. భవిష్యత్ అవసరాల కోసం మీరు గతంలో చేసిన మంచి పనులన్నీ ఈరోజు మీకు సానుకూల పడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సజ్జనంత వరకు ఈరోజంతా ఈ కుంభరాశి వాళ్ళు మౌనంగా ఉండటానికి ప్రయత్నం చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరితో కుటుంబ సభ్యులతో కానీ బయట వాళ్ళతో కానీ సజ్జమైనంత వరకు తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున మీ ఆత్మీయులతో మీరు ఎక్కువగా కలవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల గతంలో మీరు పడిన బాధ అంతా మర్చిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులు మీ సీనియర్లతో మంచి రిలేషన్స్ని మెయింటైన్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు రిలేషన్స్ దెబ్బతినే విధంగా ప్రవర్తించకండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఇతరుల పట్ల మీరు గ్యాసిప్స్ తప్పుడు ప్రచారాలు ప్రచారం చేయకుండా ఉండటం చాలా వరకు మంచిది. అలాగే ఖచ్చితంగా కూడా దానివల్ల మీ సమయం అంతా వృధా అవుతుంది తప్పించి పెద్దగా ప్రయోజనం ఏముండదు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా మీ వైవాహిక జీవితంలో మీ పార్ట్నర్స్తో కూడా మీరు సజ్జనంత వరకు సమయంతో ఓర్పుగా నేర్పుగా ఉండడానికి ప్రయత్నించండి. దానివల్ల మీ వైవాహిక జీవితంలో మీ దాంపత్య జీవితంలో పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఈ రోజంతా మరింత హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఉండటానికి ఖచ్చితంగా శివనామ స్మరణం చేయండి. ఈ రోజంతా శివనామం స్మరణం చేయండి. చాలా వరకు సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన శుక్రభవంతు, నమస్కారం.